తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ లోపలనే పార్టీ అభ్యర్థులందరినీ కూడా ప్రకటించడానికి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అన్ని రకాలుగాని కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజున జనరల్గా కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో కానీ కొన్ని కొన్ని మీడియాల్లో కానీ ఇవాళ రేపో జనరల్గా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారని కొన్ని రూమర్స్ రావడం జరిగింది కొన్ని నియోజకవర్గాల్లో. అటువంటిది ప్రస్తుతానికి లేదు. 4-3 రోజుల వరకు కూడా జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి ఆలోచన పార్టీ అధిష్టానికి లేదని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఈ లోపల వచ్చేటన్నీ కూడా ఊహాగానాలే తప్ప అది అధిష్టానం దగ్గరించేటువంటి విషయం కాదన్నటువంటి విషయాన్ని మీడియా ఛానల్స్ కానీ సోషల్ మీడియా వారు కానీ అందరూ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా పార్టీ అభిమానులు కానీ ప్రాజానికం కానీ ఇవన్నీ కూడా ఏదైనా అఫీషియల్గా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా 4-3 రోజుల లోపలనే ప్రకటించాలని ఆలోచన చేస్తున్నారు. ఆ రోజున ఆయన ఏదో ఒక డేట్ తప్పనిసరిగా ఆయనే చెప్తారు, చెప్పే ప్రకటన చేస్తారు. ఆ విధంగా ప్రకటనలు వచ్చే వరకు కూడా ఎవరో కూడా ఎటువంటి చిన్న చిన్న విషయాలు ఏదైనా న్యూస్ ఛానల్స్లో కానీ లేకపోతే సోషల్ మీడియాస్లో కానీ వచ్చేటువంటి విషయాలను చూసి ఎవరు కూడా వేరే రకంగా ఆందోళన చెందడం కానీ లేకపోతే వేరంగా ఊహాగానాలు కానీ అవకాశాలు ఇవ్వకుండా ఉండాలని నేను కోరుతున్నా. మన పార్టీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో మన పార్టీ విజయకేతను ఎగరవేయాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసేటువంటి స్థానాల్లో జనసేన పార్టీ సపోర్టుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలవాలని అని ఆలోచన చేస్తూ అన్ని రకాలపోతలు పోసి అన్ని విధాలుగా కూడా ఆలోచన చేసి మరి అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి కార్యక్రమానికి మరి పార్టీ అధినేత మరి ముందుకు సాగుతున్నారు. కనుక ఇవాళ కానీ రేపు కానీ ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్మెంట్ అంటే కొంతమంది అభ్యర్థుల్ని 5వ 10వ అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి అవకాశం లేదని ఖచ్చితంగా తెలియపరుస్తున్నారు.